రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ పండుగను ఆడపడుచులు ఘనంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గత 5 సంవత్సరాల నుంచి బతుకమ్మ సిరలు పంపిణీ చేస్తున్నారు. దానిలో భాగంగానే రేషన్ కార్డు ఉన్న ప్రతి వ్యక్తికి, అలాగే 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఆడపడుచు కూడా బతుకమ్మ చీరలు అందచేస్తున్నట్లు మున్సిపాలిటీ పరిధిలో 7 గంటల నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇంకా 3 రోజుల వరకు చీరల పంపిణీ జరుగుతుందని, కాబట్టి మున్సిపాలిటీ ప్రజలందరూ కూడా తమ రేషన్ కార్డు జిరాక్స్ మరియు ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకొచ్చి సంబంధిత రేషన్ షాపుల్లో బతుకమ్మ చీరలు తీసుకోవాల్సిందిగా కోరారు. అలాగే ఆనందోత్సవాల మధ్య కూడా బతుకమ్మ పండుగను జరుపుకోవాలని మున్సిపల్ పాలక వర్గం తెలిపారు. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఈ బతుకమ్మ చీరలకు సంబంధించిన దాన్ని వినియోగించుకోవాలని మున్సిపల్ కమిషనర్ ప్రెస్ మీట్ లో తెలిపారు. నీడీగా ఉన్నటువంటి శారీస్ ని డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ లో భాగంగా గత 5 సంవత్సరాల నుండి మనం కంటిన్యూస్ గా ప్రతి ఆడపడుచుకు కుల మత వర్గ వివేదాలు లేకుండా ఫుడ్ సెక్యూరిటీ కార్డు హోల్డర్ అయిన ప్రతి ఒక్క మహిళలకి ఇవేందో బతుకమ్మ సెలబ్రేషన్ చేసేది హిందువులకైనా కానీ కూడా క్రిస్టియన్స్కు ముస్లిమ్స్కి కూడా డిస్ట్రిబ్యూషన్ అనేది చేస్తూ ఉన్నాం. అయితే ప్రతి ఒక్కరు కూడా ఆనందకర వాతావరణం లోపల బతుకమ్మ సెలబ్రేషన్ చేసుకోవాలనే ఉద్దేశం ప్రకారంగా టేకప్ చేసినటువంటి కార్యక్రమంలో మన జిల్లా మొత్తం ఎలక్షన్ కోడ్లో ఉండడం వల్ల ఈరోజు అధికార యంత్రాంగం మీదుగా బతుకమ్మ శారీస్ అనేది డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉన్నాం. ఈ ప్రాసెస్ ముందుకు జరగడానికి సహకరిస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రతి ఒక్కరు కూడా మనం పండగని ఆహ్లాదకరం వాతావరణంలో జరుపుకోవాల్సిందిగా మున్సిపల్ పాలకవర్గ సభ్యుల అందరి తరపు నుండి కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.